ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్నపై బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. నియోజకవర్గంలోని సమస్యలపై ఎమ్మెల్యేను నిలదీశారు. ఆదిలాబాద్లోని ప్రజాసేవ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. జోగురామన్నకు 5,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వచ్చాయని ప్రశ్నించారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు సరికాదని, వ్యక్తిగత దూషణలు చేసి ఏం సాధిస్తారని అన్నారు. ఎమ్మెల్యే అవీతిపై ప్రశ్నిస్తే తన అనుచరులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని, అలాంటి బెదిరింపులకు భయపడమని స్పష్టం చేశారు. రానున్న అక్రమ సంపాదన అంతా ప్రజలకు తెలుసని, సమయం వచ్చినప్పుడు ప్రజలే మీ అహంకారాన్ని బొంద పెడతారని చెప్పారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించడానికి రామగుండం వస్తున్నారు. వారి మనస్ఫూర్తిగా వారి పర్యటన విజయవంతం కావాలని భారతీయ జనతా పార్టీ తరఫున, భారతీయ జనతా పార్టీ బీజేపీ తెలంగాణ శ్రేణుల తరఫున వారికి నేను ఘన స్వాగతం పలుకుతున్నా. ఎప్పుడో జమానాల నిధులు లేక గత ప్రభుత్వాల వైఫల్యం వల్ల మూతపడ్డటువంటి ఈ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ 2014లో మొట్టమొదటిసారి మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దాన్ని తెరిపించడం జరిగింది. దాన్ని 6,500 కోట్ల రూపాయల బడ్జెట్తోని దాన్ని పునరుద్ధరించి దేశంలో ఉన్నటువంటి చాలా, నేనెప్పుడు కూడా ప్రజల అభివృద్ధి గురించే మాట్లాడతా, ఆదిలాబాద్ డెవలప్మెంట్ గురించే మాట్లాడతా. నాకు ఆదిలాబాదే అమ్మ, అమ్మని కాపాడుకునే బాధ్యత అందరిది. కానీ జోగురామన్న గారు, మీరు మీ పెంపుడు కుక్కలు, మీ చెంచాలు వ్యక్తిగత దూషణల జోలికి వస్తే, వ్యక్తిగత దూషణల జోలికి బూతులు తిట్టే స్థాయికి వస్తే మీ నీచమైన సంస్కృతికి సంస్కారానికి అద్దం పడుతున్నది. మీ పెంపుడు కుక్కలతోని కంది శ్రీనివాస్ రెడ్డి ప్రజల ఇండ్లు అడిగినందుకు